మన తలపై సుమారు 100,000 వరకు వెంట్రుకలు ఉంటాయి. ప్రతి వెంట్రుకకు దానిదైన జీవితకాలం ఉంటుంది. రోజుకు 50 నుండి 100 వెంట్రుకలు రాలడాన్ని సహజంగానే భావించవచ్చు. అయితే అంతకంటే ఎక్కువగా జుట్టు రాలుతున్నా, తల మరీ పల్చబడిపోయినట్లు తెలుస్తున్నా వైద్యుల్ని సంప్రదించడం మంచిది. వారు జుట్టు రాలడానికి కారణాలు తెలుసుకొని దాన్ని నివారించేందుకు తగిన సలహాలు సూచనలు ఇస్తారు. అవసరమైతే చికిత్స చేస్తారు. జుట్టు రాలే సమస్య, కురుల సంరక్షణ అంశాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. జుట్టు ఊడిపోవడానికి కారణం ఇది అని చెప్పలేము. అనేక రకాల అంశాలు ఇందుకు కారణమవుతుంటాయి. సుమారు 30 రకాల ఆరోగ్యపరమైన సమస్యలు, ఒత్తిడి, జీవనశైలి వంటివన్నీ జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఆహారం, నివసిస్తున్న పనిచేస్తున్న వాతావరణం, నిద్ర, వ్యాయామం లాంటి అంశాలన్నీ జుట్టుపై ప్రభావం చూపుతాయి. అలాగే పుట్టుకతో వచ్చిన జన్యుపరమైన అంశాల ప్రభావం కూడా ఉంటుంది. వైద్యులు కారణాన్ని తెలుసుకుని తగిన సలహాలు ఇవ్వగలుగుతారు. చాలా వరకు జుట్టు ఊడుతున్నప్పుడు డాక్టర్లు థైరాయిడ్, హార్మోన్ల పరీక్షలు చేయించుకోమని సూచిస్తుంటారు. జన్యుపరమైన అంశాలు, వయసు పెరగటం, మెనోఫాజ్ వలన హార్మోన్ల అసమతౌల్యానికి గురికావడం దీనికి కారణం కావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో మొత్తం తల అంతా కూడా పలచబడుతుంది. థైరాయిడ్ సమస్యలు, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వలన కూడా మహిళల్లో జుట్టు ఎక్కువగా ఊడుతుంది. అలాగే రోగనిరోధక శక్తి పనితీరులో సమస్యల వలన జుట్టు ప్యాచెస్ గా ఊడిపోవచ్చు. సమస్యని తెలుసుకుని చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎంతవరకు రాలితే నార్మల్ అంటే కనుక, నార్మల్గా ఏంటంటే 50 to 100 ఫాలికల్స్ వరకు నార్మల్ హెయిర్ ఫాల్ అండి. దాని గురించి మీరేం కంగారు పడవసరం లేదు. అంతకంటే ఎక్కువగా కనుక రాలితే కనుక అది డెఫినెట్గా అలార్మింగ్ సైన్ అనమాట. అప్పుడు మీరు ఇది చేయాలన్నమాట. అలా కాకుండా జుట్టు మనకి ఏంటంటే ఒకసారి ఉంటే పర్మనెంట్గా అలా ఉండిపోదండి. దాని లైఫ్ అయిపోతుంది, దాన్ని అది మళ్ళీ మొలుస్తుంది కూడా. సో అందుకని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 50 to 100 ఫాలికల్స్ అనేది నార్మల్ అండి. ఎందుకంటే హెయిర్ కూడా, ఫాలికల్స్ కూడా రకరకాల ఫేజెస్ ఉంటాయి. ఎనాజన్ ఫేజ్ అని, కెటాజన్ ఫేజ్ అని, టెలోజన్ ఫేజ్ అని ఉంటుంది అనమాట. ఎనాజన్ ఫేజ్లో ఏంటంటే అది గ్రోయింగ్ ఫేజ్ అనమాట. ఆ గ్రోయింగ్ ఫేజ్ మామూలుగా ఏంటంటే 2 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ వరకు ఉంటుంది అనమాట. అదంతా గ్రోయింగ్ ఫేజ్ ఆఫ్ హెయిర్ ఫాలికల్ అనమాట. సో ఎవ్రీ మంత్ ఒక 1/2 ఇంచ్ పెరుగుతూ ఉంటుంది. ఒక 8 ఇయర్స్ తర్వాత అది ఆగిపోతుంది అనమాట. ఆగిపోయి తర్వాత కెటాజన్ ఫేజ్లోకి వెళ్తుంది. అంటే ఏంటంటే అది హెయిర్ ఫాలికల్ ష్రింక్ అవుతుంది అనమాట. ష్రింక్ అయ్యి అది 2 to 4 వీక్స్ వరకు ఉంటుంది అనమాట. ష్రింక్ అయ్యి ఆగిపోతుంది అక్కడితో. తర్వాత టెలోజన్ ఫేజ్లో ఏంటంటే అది 2 to 4 మంత్స్ వరకు ఉంటుంది అనమాట. దాంట్లో ఏంటంటే అంత రాలిపోతుంది అనమాట. రాలిపోయి మళ్ళీ ఎనాజన్ ఫేజ్లోకి వచ్చేసరికి కొత్త హెయిర్ అనేది మొలుస్తూ ఉంటుంది. ఇది హెయిర్ సైకిల్. అందుకని మనమేం టెన్షన్ పడవసరం లేదు. సో దీనికి కారణాలు ఏంటి? మన లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్స్, మన లైఫ్ స్టైల్ అంతా మోడిఫై అయిపోయింది అనమాట. అంటే మనం తినే ఫుడ్ కానీ, ఎక్సర్సైజ్ లేకుండా ఉండటం వల్ల కానీ, ఇవన్నీ వీటన్నిటి వలన లైఫ్ స్టైల్ అనేది మనకి డిస్టర్బ్ అయింది. అలాగే కాకుండా హార్మోన్స్ అనమాట. ఈ హార్మోన్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. ఇవన్నీ కాకుండా ఏంటంటే స్ట్రెస్ ప్లేస్ మేజర్ రోల్ అనమాట. ఇవాళ లైఫ్ స్టైల్లో ఏంటంటే చాలామందికి విపరీతమైన స్ట్రెస్, మెంటల్ ఆర్ ఫిజికల్ స్ట్రెస్ అనమాట. ఈ స్ట్రెస్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా చూస్తుంటాం అనమాట. సో ఈ ఫ్యాక్టర్స్నన్నీ మనం కంట్రోల్ చేసుకుంటే కనుక డెఫినెట్గా హెయిర్ ఫాల్ అనేది ఉండదు. సాధారణంగా గర్భవతిలో జుట్టు నిండుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. హార్మోన్ల స్థాయి హెచ్చుగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. బిడ్డ పుట్టిన తరువాత హార్మోన్లు తిరిగి సాధారణ స్థితికి రావడంతో జుట్టు బాగా ఊడుతుంది. మళ్లీ జుట్టు బాగా రావడానికి 2 ఏళ్ల వరకు పట్టొచ్చు. కుటుంబ నియంత్రణకు వాడే పిల్స్ వలన కూడా కొంతమందికి జుట్టు రాలవచ్చు. అధిక రక్తపోటు, గుండె వ్యాధులు, డిప్రెషన్, రక్తాన్ని పలచబరిచేందుకు వాడే మందులు సైతం జుట్టు ఊడేందుకు కారణమవుతుంటాయి. కొంతమంది తమ బరువుని తగ్గించుకోవడానికి చాలా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటూ ఉంటారు. వీరు బరువు తగ్గుతారు కానీ జుట్టు ఊడిపోయే అవకాశం ఉంటుంది. అయితే తిరిగి మంచి ఆహారం తీసుకున్నప్పుడు జుట్టు తిరిగి పెరుగుతుంది. శారీరకంగా కానీ మానసికంగా కానీ విపరీతమైన ఒత్తిడికి గురవుతున్న వారిలో హఠాత్తుగా ఎక్కువ స్థాయిలో వెంట్రికలు ఊడిపోతుంటాయి. వైద్యులు సమస్యని నిర్ధారించి తగిన చికిత్సని అందించగలుగుతారు. జుట్టు రాలడాన్ని మామూలుగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు జుట్టు రాలిపోతుందని చెప్తుంటారు అనమాట. అంటే ఏంటంటే వాళ్ళకి అది 25 రాలినా ప్రాబ్లంగానే ఉంటుంది, 50 రాలినా అమ్ము అనుకుంటారనమాట. అది జుట్టు రాలి, దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మీకు అలార్మింగ్గా అనిపిస్తుంది అంటే బాగా కుప్పలు కుప్పలుగా అంటారు, చూసారా ఎక్కడ చూసినా హెయిర్ ఉంటుందని. మోర్ దాన్ 100 ఫాలికల్స్ రాలిపోతేనో, చాలా ఎక్కువగా రాలిపోతేనో, వైడ్ స్ప్రెడ్గా థిన్నింగ్ అయిపోతేనో, సడన్గా థిన్నింగ్ అయిపోతేనో, లేదంటే మీరు తీసుకునే పార్టీషన్ బాగా వైడ్ అయిపోతేనో,
అప్పుడు మీరు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు ఇమీడియట్గా మీరు డాక్టర్ని సంప్రదించి ఏదన్నా ప్రాబ్లం ఉందేమో అని ఇన్వెస్టిగేట్ చేసుకుని దానికి తగ్గ మెడిసిన్స్ వాడటం ద్వారా దీన్ని అరికట్టవచ్చు. కొంతమందికి బాగా జుట్టును బిగించి పోనీటైల్ వేసుకునే అలవాటు ఉంటుంది. ఇది కూడా జుట్టు ఊడేందుకు కారణం కావచ్చు. అలాగే రకరకాలుగా జుట్టుని స్టైల్ చేయటం వలన కూడా జుట్టు బలహీన పడే అవకాశం ఉంది. కనుక ఈ రెండు విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. జుట్టు ఊడుతున్న వారు తాము తీసుకుంటున్న ఆహారం విషయంలో శ్రద్ధగా ఉండాలి. జుట్టు శుభ్రత, చుండ్రు లేకుండా చూసుకోవటం, కుదుళ్లకు మసాజ్ చేసుకోవడం వంటివి మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. ఏవైనా అనారోగ్యాలున్న వారిలో జుట్టు ఊడినా చికిత్స తరువాత తిరిగి పెరుగుతుంది, కనుక ఆందోళన చెందకుండా చికిత్స తీసుకోవాలి. కొన్ని రకాల మందులు జుట్టు ఊడటం ఆపి తిరిగి పెరిగేందుకు దోహదం చేస్తాయనే ప్రచారంతో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇందులో కొన్నింటిని వాడటం ఆపగానే తిరిగి సమస్య మొదలవుతుంది. ఇంకా లేజర్ చికిత్స, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వంటివి సైతం జుట్టు సమస్యలకు పరిష్కారంగా లభిస్తాయి. అలాగే జుట్టు ఊడే సమస్య మరీ ఎక్కువగా ఉంటే వైద్య సలహాతో సరైన చికిత్స తీసుకోవడం మంచిది. జుట్టు రాలకుండా ఉండడానికి ఎలాంటి చికిత్సలు ఉన్నాయి అంటేనండి, డెఫినెట్గా మనం ఇన్వెస్టిగేట్ చేస్తూ దానికి కారణాన్ని ట్రీట్ చేస్తే కనుక హెయిర్ ఫాల్ ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓస్ ఉంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్సర్సైజ్, మెడికేషన్ తీసుకోవడం ద్వారా ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఎనీ డెఫిషియన్సీస్ అన్నమాట, ఐరన్ కానీ, B6 కానీ, B12 కానీ, అలా వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, జింక్ కానీ, ఇలాంటి డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు వాటిని సప్లిమెంట్స్ ఇస్తే కనుక ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు థైరాయిడ్ మెడికేషన్ ఇవ్వడం ద్వారా కూడా ఈ మనకి దీన్ని హెయిర్ ఫాల్ అనేది ఆపవచ్చు. ఇవి కాకుండా ఎనీ స్పెసిఫిక్ మెడికేషన్ ఉందా అంటే డెఫినెట్గా అండి, బయోటిన్ మాత్రలు కానీ లేదంటే మినాక్సిడిల్ సొల్యూషన్ కానీ, ఏదర్ లేడీస్లో అయితే 2% ఇస్తాం, జెంట్స్లో అయితే 5% ఇస్తాం, మినాక్సిడిల్ సొల్యూషన్ కానీ, ఫినిస్టిడిన్ కానీ, అంటే రిప్రొడక్టివ్ ఏజ్లో కాకుండా మిగతా ఏజ్లో ఏంటంటే ఏమన్నా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ లేకపోతే ఫినిస్టిడిన్ లాంటి ట్యాబ్లెట్స్ వాడడం ద్వారా కానీ డెఫినెట్గా హెయిర్ ఫాల్ని అరికట్టవచ్చు. అలాగే బయోటిన్ మాత్రల ద్వారా కూడా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అలాగే బాగా లేడీస్లో కొంత మెనోపాజ్ వచ్చిన తర్వాత ఫ్రంట్ బాల్లాగా అంటే ఏంటంటే బాగా వైడ్ అయితే కనుక అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం ద్వారా ఏంటంటే సంపూర్ణంగా వాళ్ళకి హెయిర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ పద్ధతుల ద్వారా డెఫినెట్గా హెయిర్ ఫాల్ అనేది అరికట్టవచ్చు. అలాగే మనం ఎంకరేజ్ చేయాల్సింది ఏంటంటే ఆహారం, మనం తీసుకునే ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ ఆహారంలో భాగంగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే నట్స్ చాలా ఇంపార్టెంట్. రోజు ఒక గుప్పిడి నట్స్, వాల్నట్స్ ఆర్ ఆల్మండ్స్ లాంటివన్నీ తీసుకుంటే, ఫ్లాక్స్ సీడ్స్ లేదంటే సన్ఫ్లవర్ సీడ్స్ ఇలాంటివి తీసుకుంటే కనుక డెఫినెట్గా మనకి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. దీంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ ద్వారా కూడా మనం హెయిర్ని కాపాడుకోవచ్చు. జుట్టు పలచగా అయితే సహజంగానే బాధగా ఉంటుంది. కొంతమందిలో ఆత్మవిశ్వాసం సైతం తగ్గుతుంది. ఇలాంటి వారు తమకు అనుకూలంగా ఉండేలా హెయిర్ స్టైల్స్ను మార్చుకోవచ్చు. ఇందుకోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు. జుట్టు పలచబడి తల కనపడుతుంటే దాన్ని కనిపించకుండా చేసే స్టైలింగ్ ఉత్పత్తులు సైతం అందుబాటులో ఉంటున్నాయి. ఇవి జుట్టు మందంగా కనిపించేలా చేస్తాయి. కొన్ని రకాల హెయిర్ కాస్మెటిక్స్ కూడా జుట్టు ఊడిన చోట తల కనిపించకుండా చేసేందుకు ఉపకరిస్తున్నాయి. అయితే వీటినన్నిటినీ వైద్యుల సలహా మేరకు వాడడం మంచిది.